మర్రియాకులు కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మర్రియాకులు, టమాటా గుజ్జు, చింత చిగురు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి, పసుపు, కారం, కొత్తిమీర, సైంధవ లవణం, కాజు పేస్ట్, నూనె. మర్రియాకులు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 3 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 1/4 చెంచా పసుపు వేసి కొద్దిసేపు వేగించుకోవాలి. తర్వాత 1 కప్పు టమాటో గుజ్జు, రుచికి సరిపడా సైంధవ లవణం, అల్లం వెల్లుల్లి పేస్టు, 1 చెంచా ధనియాల పొడి, 1/2 చెంచా మిరియాల పొడి, 1 చెంచా కారం వేసి కలుపుకొని కట్ చేసుకున్న మర్రియాకులను కూడా వేసి, కొద్దిగా చింతచిగురును వేసి కలుపుకున్న తరువాత జీడిపప్పు పేస్టును కూడా వేసి కలుపుకొని మరికొద్దిగా నీళ్లు పోసి 1 చెంచా గరం మసాలా, కొంచెం కొత్తిమీర కూడా వేసి కలుపుకొని మరి కాసేపు ఉడికించుకొని మొత్తం ఉడికాక స్టవ్ ఆఫ్ చేసే సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే రక్తాన్ని శుద్ధి చేస్తూ బ్లీడింగ్ డిజార్డర్స్ను తగ్గించి ఇమ్యూనిటీని పెంచే మర్రియాకుల కూర రెడీ.